విజృంభిస్తున్న తరుణంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవ మరువలేనిదని 57వ వార్డ్ కార్పొరేటర్ మర్రు వాణి నానాజీ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళా విజయప్రసాద్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని 57వ వార్డు వైసీపీ నేత కొలసు కుమార్ ఆధ్వర్యంలో ఐటీఐ జంక్షన్ వద్ద పాత్రికేయులకు నిత్యావసర సరుకులు కరోనా కిట్లు పంపిణీ చేశారు. సందర్భంగా వాణి మాట్లాడుతూ కరోనా వారియర్స్ కు పేద ప్రజలకు తన వంతు సహాయంగా కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు ఎల్ రంగారావు, ఎం ఆదినారాయణ, విద్యా విభాగం అధ్యక్షుడు డి వీరబాబు, పి రాజు, డాక్టర్ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. శానిటైజర్ అని కిట్లు పంచడానికి ముందుకు వచ్చారు. అలాంటి వ్యక్తి ముందుకు రావడం మనం వెనకాడటం లేదు. అన్ని సామాన్లు ఎక్కుతున్నారు కాబట్టి ప్రజలందరూ భౌతిక దూరం పాటించి కరోనా నుంచి బయటపడి అందరు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే జన్మదిన వేడుక జరుగుతున్నది విజయప్రసాద్ గారికి ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మా వార్డు ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాను. వీడియో మిత్రులు కూడా చాలా మంది కరోనా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. ధైర్యం చెప్పండి, మీరందరూ మీడియా మిత్రులు ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే కరోనా అందరికీ వస్తుంది. దానికి ధైర్యంగా ఉండి బయటగా ధైర్యం చెప్తూ వారికి ఏదైనా ఆర్థిక సాయం వచ్చేటట్లు ప్రజలకి అందరికీ మెసేజ్ ఇవ్వండి. అదే మేము ఒక కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ మనుషులే, అందరికీ వస్తుంది. అది ఎవరికి ధైర్యంగా ఉండి ఆరోగ్యంతో ఉండాలని ముందు ధైర్యం చెప్పండి. మనంతా సాయం చేద్దామని మనందరం కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పోలీస్ కుమారు. నేను ఐటీ జంక్షన్ గణేష్ నగర్లో నివాసం ఉంటున్నాను. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం మల్లా విజయప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం వల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఏదో చాలా గొప్పగా చేద్దామని మన మల్లా విజయప్రసాద్ గారు ఎంతో ప్రజలకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అవన్నీ ఈరోజు గుర్తించగలుగుతున్నారంటే మన ఒక మీడియా వాళ్ళ వల్లే. అలాగే ఈరోజు మీడియా సిబ్బంది అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జనాలందరికీ తెలియపరుస్తున్నారు, కానీ వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఈరోజు ఈ కార్య మీడియా మిత్రులు అందరికీ కూడా నా వంతు సహాయంగా ముందుకొచ్చి ఈ కాయగూరలని శానిటైజర్లని నిర్దేశం అని ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మల్లా విజయప్రసాద్ గారి ఆదేశంతో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దయచేసి మీరందరూ కూడా పోలీస్ సిబ్బందుల్ని మన మీడియా మిత్రుల్ని అందరూ కూడా మనకు ఎందుకు తెలియపరుస్తున్నారంటే మన జాగ్రత్త ఉంటూ మన వాళ్ళందరినీ కాపాడుకోవాలని ఎన్నో ఎండల్లో కష్టపడి టీవీలో పేపర్లో అన్నీ చేసి కూడా మనందరికీ తెలియపరుస్తున్నారు. మీరందరూ కూడా జాగ్రత్త ఉంటూ మన మీడియా మిత్రులను గుర్తిస్తూ వాళ్ళ మాటలకి గౌరవిస్తూ మనందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మన మల్లా విజయప్రసాద్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన రావాల్సింది ముఖ్య అతిథిగా, కానీ ఇలాంటి సమయంలో నా వేడుకలు వద్దు. మీరు దయచేసి ఎవరు కూడా జనాల్లోకి ఏ కార్యక్రమం చేయొద్దు ఆయన చెప్పడం జరిగింది. కానీ మనమంటూ మీడియా వాళ్ళు గుర్తించి ఇవన్నీ ఇవ్వడం గురించి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు పడి పెద్దగా కార్యక్రమాలు ఏమి చేయొద్దు. ఏదో ఈ ఒకసారికి ఈ మీడియా మిత్రులు అందరికీ కూడా మా చేతుల మీద ఇవన్నీ ఇచ్చి మన వార్డు కార్పొరేటర్ మురువాణి గారి చేతుల మీద ఇవన్నీ కూడా పంచడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ కార్యక్రమం గొలుసు కుమార్ గారు ఆధ్వర్యంలో మీడియా మిత్రులకి, అలాగే కొలుసు కుమార్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకి, అలాగే పేపర్ వారి అందరికీ ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వార్డు కార్పొరేటర్ మురుగాని గారి ఆధ్వర్యంలో మురుగాని గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు పుట్టినరోజులు ఇదే విధంగా 10 కాలాల పాటు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మేము వార్డు ఎస్ఎస్ఎల్ పేషెంట్ రంగరంగారావు గారిని నేను చెబుతూ సెలవు తీసుకున్నాను. మల్లా విజయప్రసాద్ గారి జన్మదిన శుభాకాంక్షలతో పోలీస్ కుమార్ గారు ఈ కార్యక్రమం చేపట్టినందుకు అతనికి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలియజేస్తూ